వేములవాడ దేవస్థాన దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని మాట ఇచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా కేసీఆర్ స్వయంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఇప్పటికైనా కనీసం వేములవాడ దేవస్థానానికి అయిన నిధులు కేటాయించండి, ప్రజలకు అయితే ఎలాగూ అనేక వాగ్దానాల ద్వారా శటకూపం పెట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానానికి 100 కోట్లు నిధులు పెండింగ్ బిల్లులతో సహా అన్ని శాంక్షన్ చేయండి, ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించమని 6వ సంవత్సరం సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. యువతి యువకులందరికీ కూడా ఉపాధి కింద డబ్బులు ఇస్తా చెప్పినారు, 2.5 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు ఏ హామీ అమలు జరగకపోయే ఎట్లా ముఖ్యమంత్రి గారు ఈరోజు 6వ వర్ధంతి జరుపుకోవాలా, 6వ ఉత్సవాలు జరుపుకోవాలా అర్థం కాని పరిస్థితులు ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా కనీసం వేములవాడ దేవాలయానికి ప్రజలకైతే శిఠగోపం పెట్టింది ఇప్పటికే అనేక వాగ్దానాల ద్వారా, కానీ ఆఖరికి వేములవాడ రాజన్న మీ వివాహం జరిగినటువంటి దేవాలయం అక్కడన్న మీరు ఇచ్చిన మాట నెరవేర్చి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లుతో సహా అన్ని శాంక్షన్ చేయండి. అదేవిధంగా ముంపు గ్రామాలకు సంబంధించి మీ మేడం శోభమ్మ గారి యొక్క స్వగ్రామం అక్కడనే, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు. ఆ ప్రాంతానికి అందరికి కూడా ముంపు గ్రామాల సమస్య పరిష్కరించమని సందర్భంగా 6వ సంవత్సరం సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం.